హలో అండి ఆ హాల్ టైమ్ రెసిపీస్కి స్వాగతం ఈ వీడియోలో మూడు స్పూన్ల నూనెతో దొండకాయ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి ఇప్పుడు ఒక అర కేజీ దొండకాయల్ని తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసి చూపించినట్టుగా చిన్న ముక్కలుగా కానీ లేదంటే సన్న చక్రాల లాగా కోసుకుని వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి మార్చుకుని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కింద అంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్క ఉడికేంత వరకు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఇలా ఈ ప్రాసెస్ని సిమ్లో పెట్టి చేసుకోవడం వల్ల ముక్కలు మాడకుండా ఉంటాయి ఇలా దొండకాయ ముక్కలు ఉడకడానికి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు పడుతుంది ఇలా ముక్కలన్నీ బాగా వేగాక అందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి కావాలనుకుంటే కారం బదులు పచ్చిమిరపకాయల్ని దొండకాయలు వేయకముందే నూనెలో వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా బాగా కలిసిపోయాయి కదా దీన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల వరకు వేసి బాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ కొట్టుకున్నాకొచ్చిన పేస్ట్ ఉంది కదా దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలిపి అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ బాగా పెరుగుతుంది అలాగే అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కావాలనుకుంటే అర టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుని ఓ మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి